Hey, Congress! Stay, stay, Congress! Hey, hey, Congress! Weitere Eichkette! Adelare! Weitere Eichkette! Adelare! సర్టన్లీ ఫార్వర్డ్ చేస్తాం సార్ తప్పని సార్ కల్పిస్తామని చెప్పండి చెప్పండి సార్ నిన్న మొన్న ఆల్రెడీ మీరు కవర్ చేసిన మరి మా కోసం మీరు కొట్లాడచ్చా అంతేగానే ఏదైతుందో చట్టాన్ని పరిగాసం చేసే విధంగా నువ్వు ఎంతగా నమ్ముకో ఎక్కడ నమ్ముకో అని చెప్పంటే నువ్వు ఎక్కడ అమ్ముడు ఎవడికి అమ్ముడు అనేది కాదు ఎక్కడ అమ్మినా ఎవడికి అమ్మినా ఆ కనీస మద్దతు ధర కల్పింపబడాలి ఆ మనసు ఆ కనీస మద్దతు ధర కల్పింపబడటము స్థానికంగా మాకు ఏదైతుందో తహసీల్దార్ గారు మాకు ప్రభుత్వం సార్ రాష్ట్రంలో ఎట్లా చీఫ్ సెక్రటరీ గారు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు ఉంటారు మండల స్థాయిలో తహసీల్దార్ గారు మాకు ప్రభుత్వం సార్ ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు రైతాంగానికి కల్పింపబడే విధంగా మీరు రైతుకి ఏదైతుందో అండగా నిలవడం మీ బాధ్యత దాన్ని దృష్టిలో పెట్టుకుని వల్ల రాయకల్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల రైతాంగం మరి వల్ల మీకు ఈ మెమరాండం ఇచ్చి ఈ మద్దతు కల్పనకు మీ బాధ్యత నిర్వర్తించని చెప్పి చెప్పుకోవడానికి సంబంధించి నూతన వ్యవసాయ చట్టాలలో ఈ విధమైనటువంటి యాక్సిడెంట్ ఏర్పడతా కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దాన్ని సాకులు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నూతన వ్యవసాయ చట్టంలో ఇలా ఎంఎస్పీకి తగు రక్షణ పొందుపరచకపోవడంతో రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక మేము స్వేచ్ఛ ఇస్తున్నాం కదా అని చెప్పంటే ఇది కొత్తది కాదు సార్ రైతు ఎక్కడైనా అమ్ముకోవడం మొదటికి ఉన్నదండి ఇక్కడ కొని దిక్కులేడు కాబట్టి ప్రభుత్వం అండగా నిలుస్తుంది ఇక్కడ కొని దిక్కులేడు కాబట్టి ప్రభుత్వం అండగా నిలుస్తుంది ఆ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏదైతే ధాన్యం సేకరణ కేంద్రాలు వంత పాడే విధంగా నువ్వు మొన్నటి దాకా ఏదైతే ఉన్నదో బీజేపీ ప్రత్యామ్నాయం నేనే దేశంలో ఫెడరల్ ఫ్రంట్ కడతా ఒకసారి మున్సిపల్ ఓటు అయిపోతే చూడు దేశం అంతా తిరిగత్తా నేను మోడీకి మొగల్ని నేనే అనడానికి మోడీకి మొగల్ని నేనే అని చెప్పాను ఇలా మోడీకి మొగలు అయిపోయింది అవి మా మాస్టర్ కోపం రాజు అయిపోయింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ 6 సంవత్సరాలు గడిచిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో 10,000 వరకు పసుపు మద్దతు ధర క్వింటలు ఇవాళ ఏమైందే 5,000 6,000 ధర పెరుగుద్దా తగ్గుద్దే మనందాలు చెప్పే పెరగాలన్నా తగ్గాల ఆంగ్ల 10,000 ఉన్నది ఇవాళ 5,000 కత్తాదే మన పార్లమెంట్ పోటీ అప్పుడు ఏదైతుందో ఊరి యొక్క ఊరి మీద పడి ఒకటి ఏదైతుందో నేను గెంత 10,000 ఇంకా నేను గెంత 15,000 ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఒక ఎజెండా ఏదైతుందో పసుపు రైతు అయిపోయింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఒక ఎజెండా పసుపు రైతు చెరుకు రైతు అయిందని చెప్పంటున్నా. అరవింద్ గారికి ఎక్కువ పోతే అప్పుడు టీడీపీ ఉండే తెలుగుదేశం కాంగ్రెస్ లో మత్తు కథలు చెప్పారు. కరెంట్ అంటే ఉట్టికిత్తడు ఏరికెళ్ళిత్తడు కరెంట్ తీగల కరెంట్ కాదు పట్టణాలు ఎక్కడ అని చెప్పింది. మన ప్రసాద్ని వదలని ఎద్దేవా చేసిండు నిజమాబద్ధమే. కానీ ఒకసారి 2004లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ గుర్తుందన్నాను. మీ అందరి యొక్క అభిమానంతో ఎమ్మెల్యే గెలిస్తే జగిత్యాలకు వెళ్ళి లాల్ బహదూర్ స్టేడియం లో ప్రమాణ స్వీకారంలో మొట్టమొదటి సంతకం రైతు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలన్నీ రద్దు చేయడంతో పాటుగా ఉచిత విద్యుత్ కార్యక్రమం సంతకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్. అంతేకాదు రైతు పండించేటువంటి పంటకు కనీస మద్దతు ధర కేవలం వ్యవసాయ మార్కెట్ లో రైతు బిల్లులపై ఆధారపడినట్టయితే మనం ఏ విధంగా జగా చేయబడుతున్నామో మన 450-500 ఉన్ననాడు ఏదైతుందో అది గుర్తుంది. 50 రూపాయలు పోతుండే మన ఎంత ధర ఉండే నన్నోడు 50-500 ఉండేనే 500 నన్నోడు 50 ఉన్నాడు. రైస్ బిల్లు పట్టకపోతే వ్యవసాయ మార్కెట్ పట్టకపోతే వాడు 50 రూపాయలు తక్కువ పెట్టుకుంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మానవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పంజాబ్ రాష్ట్రంలో రైతు పండించే గింజ గింజ ప్రభుత్వం సేకరిస్తున్నదో మన రాష్ట్రంలో కూడా ఏదైతున్నదో రైతు ఏ ప్రభుత్వం అయితే కనీస మద్దతు ధర అంటే మనం వ్యవసాయ ఉత్పత్తికి పెట్టే పెట్టుబడులను పరిగణలోకి తీసుకోవాలి. ఆ పెట్టుబడులకు అనుగుణంగా ఎంత ధర నిర్ణయిస్తే రైతుకు కనీస గిట్టుబాటు అవుతుందనే ఒక భావనతోని ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర నిర్ణయం చేయడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం అయితే కనీస మద్దతు ధర నిర్ణయం చేస్తుందో ఆ కనీస మద్దతు ధర కల్పించడము ఆ ప్రభుత్వ బాధ్యత. నువ్వు నిర్ణయించిన కనీస మద్దతు ధర నువ్వు కల్పించి లేకున్నట్టయితే కనీస మద్దతు ధర నిర్ణయం చేసే లోపల అర్థమే ఉంటుంది. మీరే పెట్టుబడులు పరిగణలోకి తీసుకొని కనీస మద్దతు ధర నిర్ణయిస్తున్నారు. ఆ నిర్ణయించబడ్డప్పుడు ఏదైతుందో అది కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. మరి చేపట్టబడే ఉద్యమం వల్ల ఈ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి పేర్కొంటున్నప్పటికీ అందులో ప్రధానమైంది ఈ కనీస మద్దతు ధర కల్పాలని చెప్పి అంటారు. ఎన్డీఏ ఆధిపత్యం ఏ భారతీయ జనతా పార్టీ ఉన్నదో వాళ్ళేమంటారు మీ కనీస మద్దతు ధర ఇవ్వమని ఎక్కడ చెప్తున్నామని చెప్పండి. వాళ్ళు ఏమంటారే మీ కనీస మద్దతు ధర ఇవ్వమని ఎక్కడ చెప్తున్నామని చెప్పంటారు. అది ఇవ్వమని చెప్పుడు కాదా ఇస్తామని చెప్పండి. రెండు వ్యత్యాసాన్ని గమనించండి. వాళ్ళు ఏమంటున్నారు మేము ఇవ్వమని ఎక్కడ చెప్తున్నామని చెప్పంటారు. ఇవ్వమని చెప్పాలని చెప్పడం కాదు ఇస్తామని చెప్పాలి. రైతు కోరేది ఏం కోరుతున్నాడు మీరు ఇస్తామని చెప్పాలి. చట్టంలో ఏదైతుందో పేర్కొనండి అప్పుడు ఏదైతుందో మనకు భరోసా ఉంటుంది. నిజం అబద్ధమే. మీరు ఎంతవరకు అయితే నూతన వ్యవసాయ చట్టంలో ప్రభుత్వం రూపొందిస్తున్న ఈ కనీస మద్దతు ధర కల్పన అమలు చేపట్టే పడే బాధ్యత మాది. మేము కల్పిస్తాము అని చట్టంలో పేర్కొనండి. గంతేంత మీరు ఏమంటలేదు ఆభారం చెప్పడాడు అంటే ఈ తిరగా చూడండి అంటున్నా ఈ రెండింటిలో తిరగా చూడండి చెప్పి అంటున్నాయి.